हरिः ओं गुरुभ्यो नमः परमगुरुभ्यो नमः श्रीमदानन्दतीर्थभगवत्पादाचार्यगुरुभ्यो नमः नरसिंहोऽखिलाज्ञानमतध्वान्तदिवाकरः जयत्यमितसद्ज्ञानसुखशक्तिपयोनिधिः कल्याणद्भुतगात्राय कामितार्थप्रदायिने श्रीमद्वेङ्कटनाथार श्रीनिवासाय ते नमः व्यासाय भवनाशाय श्रीशालगुणराशरे हरद्यार शुद्ध विद्यार्य मद्वार च नमो नमः नौमिन्यार सुधादिकर्ज रमनेन श्रीपाद रत्नमणीन व्यासारियान विविधागम अभदि विहरान श्रीवादिराजानपि वंदे हमसवरान रघुत्तम गुरुन वैदध्यवारं निधिन श्री सत्यव्रत राघवेन्द्र मुनिपान सद्बोध सदध्यानपान सत्याभिज्ञकराब्जोत्थान पंचाशदवर्ष पूजकान సత్య ప్రమోద తీర్థార్యాధారతా పారదృశ్వాన్ శాస్త్రజ్ఞులతో సత్యాత్ భ విద్యా విధానం విద్యావారి చదిరం విద్యాథివత్సం వందే మహాహిమ సద్గుం నారాయణ పరిపూర్ణగణర్ణవ్వోదర స్థితిలయ్య జ్ఞానప్రాయ విబుధాసుర సౌఖ్యదుఃఖసత్కారీ నమో నమస్తే నారాయణం నరోత్తమం దేవీ సరస్వతి వ్యాసం తోజరముదీరే నారాయణం సురగురుం జగదేకనాథం భక్తప్రియం సకలలోకస్కృత్యవర్జితమం విభుమాధ్యమీశం వందే భవనం అమరాసురసిద్ధవంద్యం స్వస్త్యస్తు హరి ఓం హరి ఓం హరి మహాభారతంలో మొట్టమొదట చాలా అద్భుతమైన ఓ గాథను మనం విన్నాం మహాభారతం ఎలా ప్ర ఎలా ప్రారంభమవుతుంది ఒక కుక్క గాథతో మహాభారతం ప్రారంభమవుతుంది సామాన్యమైన కుక్కను కూడా హింసించకూడదు అనే సందేశంతో మహాభారతం ప్రారంభమవుతుంది నిజంగా ఎంత ఆశ్చర్యమనిపిస్తుందో ఎంత సంతోషం అనిపిస్తుందో ఆ ప్రసంగాలను ఆ గాథలను ఆ సందేశాలను వింటూ ఉంటే ఇలాంటి అత్యద్భుతమైన సందేశాలను మాకిచ్చారా కొందరు మహాభారతాన్ని ద్వేషిస్తారు రామాయణాన్ని ద్వేషిస్తారు రామాయణంలో కూడా మనం వింటాం కుక్కనుకో న్యాయం జరిగేలా రాముడు చేశాడు రామాయణంలో మనం ఆ గాథను వింటాం మహాభారతంలో కూడా కుక్క గాథ కుక్కకు కూడా హాని కలిగించకూడదు తనెంతటి వాడైనా పెద్ద రాజు తనైనా కూడా తనకు పాపం తగులుతుంది ఆ పాపాన్ని పరిహరించుకోవడానికి పెద్ద రాజైనా కూడా ప్రాయశ్చిత్తాన్ని ఆచరించడానికి తను సిద్ధమయ్యాడు ఎంత గొప్ప సందేశమో అసలు ఎలా పిల్లల్ని పెంచాలి ఎలా పెంచింది కుక్క కుక్క తల్లి కుక్క పిల్ల కుక్కను ఎలా పెంచింది అబద్ధం ఆడకూడదు ఎలా నేర్పింది అబద్ధం చెప్పకూడదు తగని పనులను చేయకూడదు ఏది మనకు తగదో ఏ పనిని మేము చేయకూడదో ఏవని ఏ పని వల్ల మరొకరికి ఇబ్బంది కలుగుతుందో అలాంటి పనిని మేము చేయకూడదు అని ఆ కుక్క పిల్లకు తల్లి ఎలా బోధించిందో ఎంత అద్భుతమైన మాటలు ఇవన్నీ కానీ మనుషులు మనం వినవండి ఏదో మీరందరూ చూసే ఉంటారు ఎవరో మడిలో ఉంటాం ఎవరో కాస్త దగ్గరగా ఉంటే మడిగా ఉన్నారని చెబితేనే కొందరికి కోపం వస్తుంది ఆహా మీరెలా చెప్పారు మడిగా ఉన్నారని మేము మైలతో ఉన్నామా మేము బ్రాహ్మణులం కామా మేం మనుషులం కామా అసలు అని రెచ్చిపోతారు క్రోధోద్రిప్తులవుతారు అవుతారు అవసరం ఉందా లేదే ఏదో ప్రమా ప్రమాదంగా మహిళ అయితే జపం చేస్తూ ఉంటారు భోజనాన్ని కూర్చోవాలని అనుకుంటూ ఉంటారు అలా మైల అయితే వారికి ఇబ్బంది కదండి కనుక ఎవరు ఏ ధర్మాలను పరిపాలిస్తూ ఉన్నారో ఆ ధర్మాలను వారిని చేయడానికి వదిలేద్దాం సరే అంటే అయిపోయిందంత అయిపోయింది వరకు ఎక్కడ మహిళ కలుగుతుందో అని కొందరు భయపడుతూ వాళ్ళు కూడా కోపాన్ని చూపుతూ ఉంటారు కానీ నిదానంగా చెప్పొచ్చు నిదానంగా చెప్పాలి చెప్పడంలో కూడా కోపం ఉండకూడదు నిజమే కానీ ప్రసంగం వచ్చినప్పుడు చేయడం అసాధ్యమవుతుంది నిజమే కానీ వశంలో ఉంచుకోవాలి మనసును మనసులో మనిషిని మనసును వశంగా ఉంచుకున్నట్లయితే ఈ అతి ప్రసంగాలు జరగవు సరే అలాంటి అద్భుతమైన సందేశాన్ని మనం నిన్న విన్నాం ఈరోజు గురు శిష్యుల గాథ ఓ మూడు నాలుగు రోజులు అవుతాయి గురు శిష్యుల గాథను మనం విందాం చాలా అద్భుతమైన గాథలు అసలు గగుర్పాటు కలిగేంత అద్భుతంగా ఆ గాథలను మహాభారతం వివరించింది మొట్టమొదటి గాథ చిన్ని గాథ ఆ చిన్ని గాథను ఈరోజు మనం విందాం ఏ తస్మిన్నంతరే క్షిది ధౌమ్య నామ ఆపోద శిష్యాస్త్రయో బూవ్ ఇదే ప్రసంగంలో అంటే ఆ జనమేజేయుడు తక్షశిలకు వెళ్ళి ఆ సామ్రాజ్యాన్ని రాజ్యాన్ని తన అధీనం చేసుకుని తిరిగి తనొచ్చాడు ఇదే ప్రసంగంలో జరుగుతూ ఉన్న మరో గాథను మహాభారతం చెబుతూ ఉంది ఒక అడవిలో ఒక ఆశ్రమంలో ఒక ఋషి తన పేరు ధౌమ్య తను ఎలాంటి వ్రతం చేసేవాడంటే ఆపోదహ ఎలాంటి విచిత్రమైన వ్రతమో చూడండి ఇప్పుడు మనం శాఖవ్రతం చేస్తూ ఉన్నాం అరే ఎన్ని రోజులయ్యింది శాకా శాకాలను తినక కూరగాయల్ని తినక కారం తినక ఎన్ని రోజులు అయ్యింది వాపోతూ ఉంటాం దుఃఖం కలుగుతూ ఉంటుంది కానీ తను ఎలాంటి వ్రతం చేశాడో తెలుసా జీవితం పూర్ణం మొత్తం తను ఎంతవరకు బ్రతికాడో అంతవరకు తను చేసిన వ్రతం ఏంటో తెలుసా తనకు తెలివి వచ్చిన తరువాత తను ఆ వ్రతాన్ని చేయాలని సంకల్పించుకున్న తరువాత తను మరణించేంత వరకు ఆ వ్రతాన్ని చేశాడు ఏంటి ఆ వ్రతం ఆ నీళ్ళను నీళ్లను మాత్రమే త్రాగాడు నీళ్లు మాత్రమే ఆశ్చర్యం కలుగుతుంది కదండి ఎలాంటి అద్భుతమైన వ్రతం చేసిన వాళ్ళు ఉన్నారు అలాంటి మహానుభావులను గురించి మనం వింటే మనం చేసే వ్రతమేపాటిదసలు నీళ్లు త్రాగి ఒక్కరోజు ఉండగలమా ఒక్కరోజు కాదు నాలుగు గంటలు ఉండగలమా మూడు గంటలు ఉండగలమా లేదే ఐదు నిమిషాలకు పది నిమిషాలకు ఒక్కోసారి నీళ్లు త్రాగాలి ఒక్కసారి నీళ్లు త్రాగితే అయిపోయింది తనకు ఆ రోజు అయిపోయింది తనకు అలాంటి ఆపోదహ నీళ్లను మాత్రమే త్రాగే వ్రతాన్ని చేపెట్టిన మహానుభావుడు ఎన్ని రోజులు జీవమానం మొత్తం అలాంటి వ్రతం చేసే మహానుభావుడు ధౌమ్యాచార్యులు ఆ ధౌమ్యాచార్యులకు ముగ్గురు శిష్యులు ఉన్నారట ఉపమన్యు ఆరుణి బైద అని ముగ్గురు శిష్యులు సరే ఏకం శిష్యం ఆరుణిం పాంచాల్యం ప్రేషరామాస గచ్చ కేదారకండం భద భద అందులో ఒక శిష్యుడు ఆరుణి మధ్యలో ఉన్నాడు ఉపమన్యు ఆరుణి బైద అందులో మధ్యలో ఉన్న శిష్యుని గురించిన గాథ ఇది చిన్ని గాథ కాబట్టి దాన్ని మొట్టమొదట చెబుతూ ఉన్నారు ఆ ఆరుని తనను పిలిచారు తను పాంచాల దేశంలో ఉన్నవాడు పాంచాల దేశానికి చెందినవాడు కనుక పాంచాల్యం పాంచ పాంచాల దేశం నుండి అక్కడికి వచ్చాడు తను అధ్యయనం చేసుకోవడానికని అలాంటి పాంచాల దేశవాసి అయిన ఆ ఆరుని పిలిచాడు పిలిచి గురువుల వారు చెప్పారు శిష్య నువ్వు పొలానికి వెళ్ళాలి అక్కడ పొలం గట్టు కూలిపోయింది ఆ గట్టులో ఉన్న నీళ్ళంతా బయటికి వెళుతూ ఉన్నాయి బయటికి వెళితే ఇక వరి చేను ఎలా పండుతుంది ఉండాలి చాలా ఉండాలి వరి పండడానికి ఎల్లప్పుడూ ఉండాలి మీకు తెలిసే ఉంటుంది ఎల్లప్పుడూ నీళ్ళు ఉండాలి దానికి కానీ ఆ వరి వేసిన ఆ పొలం ఏదైతే ఉందో ఆ గట్టు కూలిపోయింది గట్టు కూలిపోవడం వలన నీళ్లు బయటికి వస్తూ ఉన్నాయనే వార్త తనకు తెలిసింది రాత్రో రాత్రి చెప్పాడు ఎప్పుడో చెప్పాడు తన శిష్యునికి ఆరునికి చెప్పాడు అక్కడ ఆ గట్టు కూలిపోయిందట వెళ్ళి ఆ గట్టును మళ్ళీ బంధించాలి ఆ గట్టును కట్టాలి మళ్ళీ నీళ్లు బయటికి వెళ్లకుండా చూసుకోవాలి మళ్ళీ అక్కడ నీళ్లు వెయ్యాలి వెళ్ళి ఆ పనిని చేసుకురమ్మని గురువుడు గురువు శిష్యుణ్ణి పంపాడు ధౌమ్యాచార్యుల వారు ఆరుని పంపారు ఆరుని వెళ్ళి చూశాడు వెళ్ళి చూసి చాలా ప్రయత్నించాడు ఎక్కడెక్కడి మట్టిని తెచ్చాడు వేశాడు ఏం చేసినా ఆ గట్టును బంధించడం తన వల్ల కావడం లేదు గురువులు చెప్పారు చేసి తీరాలి ఎంత ఆశ్చర్యం అనిపిస్తుందో అసలు అసలు ఆ క్షణంలో ఒకసారి రెండుసార్లు ప్రయత్నం చేసి ఆ పని కావడం లేదండి అని మనం మనం వెళ్ళి చెబుతాం కానీ గురువులు చెప్పిన తరువాత ఆ మాటను చేసి తీరాలి అని తన అనుకున్నాడు సత్యధ్యాన తీర్థ శ్రీపాదుల వారికి నా వల్ల కాదు అనే మాట వినబడకూడదట నా వల్ల కాదు ఈ వస్తువు లేదు అనే మాటలు వినబడకూడదట వారికి అలాంటి శిష్యులు ఉండేవారట మీరు వినే ఉంటారు విజయాపురం ఆ విజయపురంలో మహాసమారాధన చాతుర్మాస్యమో ఉంది చాతుర్మాస్యము జరుగుతూ ఉంది ఒక రాత్రి చాలా దూరం నుండి గ్రహస్థులు వచ్చారు వృద్ధులు ఉన్నారు పిల్లలున్నారు యజమానిని అడిగారు చాలా దూరం నుండి వచ్చాము ఆకలిని మేము సహించుకుంటాం మాకైతే పర్వాలేదు కానీ చిన్న పిల్లలు వృద్ధులు ఉన్నారు వారు వారికి వారి వల్ల సహించడం సాధ్యం కాదు ఏదైనా ఉంటే వ్యవస్థ చేయడానికి కుదురుతుందా వినయంతో అడిగారు యజమానిని చాలా పెద్ద ఇల్లు ఇప్పుడు కూడా ఆ ఇల్లు ఉంది అడిగిన తరువాత తనన్నాడు ఏంటి ఇది మఠం అనుకున్నారా అన్నాడు అరే మఠమే కదా అది కానీ అది తన ఇల్లు అనుకున్నాడు యజమాని నా ఇంటికి వీరొచ్చారు కదా అనుకున్నాడు ఇంత రాత్రి పదకొండు అయిందో పన్నెండు అయ్యిందో ఇంత రాత్రి ఎక్కడ తినడానికి ఆహారం ఉంటుంది ఇప్పుడు ఎవరు ఇప్పుడేమీ లేదు పొద్దున వ్యవస్థ చేయగలం అన్నాడు ఆ మాటల్ని పైన ఉన్న సత్యధ్యాన తీర్థ శ్రీపాదుల వారు విన్నారు రాత్రి పన్నెండైనా కూడా వారు గ్రంథరచన చేస్తూ ఉన్నారట మహానుభావులు సత్యధ్యాన తీర్థ శ్రీపాదుల వారు వారికి వినబడింది వినబడిన తర్వాత యజమానిని పిలిచారు యజమానిని పిలిచి చెప్పారు వాళ్ళు నీ ఇంటికి రాలేదు నీ ఇల్లు అని రాలేదు వారికి ఏం పని లేదు అని రాలేదు ఇక్కడ వాళ్ళు రాముని దగ్గరికి వచ్చారు వారు మూలరాముని దగ్గరికి వచ్చారు వారు ఉత్తరాది మఠానికి వచ్చారు శ్రీమన్మధ్వాచార్య మూల మహా సంస్థానం ఉత్తరాది మఠం ఆ ఉత్తరాది మఠానికి వాళ్ళు వచ్చారు ఇక్కడ లేదు కాదు అనే మాటలు వినిపించకూడదు అన్నారు మందలించారు ఎంత నిధానంగా మందలించారో యజమానిని చాలా నిధానంగా మందలించారు తర్వాత యజమాని అన్నాడు స్వామి వ్యవస్థ చేయొచ్చేమో కానీ వండడానికి కట్టెల్లేవు ఆహారం అన్న ధాన్యం ఉంది వండడానికి కట్టెల్లేవు అన్నారట యజమాని ఇప్పుడు ఎక్కడ దొరుకుతాయండి దొరకడం సాధ్యం కాదు అందుకోసమే అలా చెప్పాను అని అంటే సత్యధ్యాన తీర్థ శ్రీపాదుల వారు అన్నారు అప్పుడు పైన పైకప్పు ఉంటుందే ఇంటికి కట్టెలతో కట్టి ఉండేది అప్పటి అప్పటి మీకు తెలుసు మట్టి ఇల్లు అవన్నీ కూడా వర్షంలోనికి రాకూడదనే ఉద్దేశంతో కట్టెలతో పైకప్పు చేసేవారు నిర్మించేవారు సత్యధ్యాన తీర్థ శ్రీపాదుల వారు చూశారట ఓ రెండు కట్టెల్ని తీస్తే ఆ పైకప్పు కింద పడిపోదు కదా తీయమన్నారు సత్యధ్యాన తీర్థ శ్రీపాదుల వారు ఎంత అద్భుతమైన ఆలోచన చూడండి ఇంటికి వచ్చిన అతిథులను అభ్యాగతులను ఎలా ఆదరించాలి ఎలా వారికి ఆహారాన్ని కల్పించాలి సత్యధీన తీర్థ శ్రీపాదుల వారు చెప్పగా ఆ శిష్యుడు గొప్పవాడే ఆ క్షణంలోనే ఆ కట్టెల్ని కిందికి తీశాడట వంట చేయించాడట వారికి సుగ్రాసమైన భోజనాన్ని అందరికీ వృద్ధులకు బాలకులకు మాత్రమే కాదు ఆ రాత్రి ఆకలిగొన్న వారికి రామచంద్రదేవుల వారి దగ్గరికి ఆకలిగొని వచ్చిన వారికి లేదు కాదు కూడదు అనకూడదు అప్పటికప్పుడే వంట చేయించి వారిని సంతృప్తిపరచారట ఇది గురు శిష్యుల గాథలను మనం వింటాం కాదు అనకూడదు ఆరుని అనుకున్నాడు హరే ఏం చేసినా బంధించడం నా వల్ల సాధ్యం కాదు కావడం లేదు ఆ గట్టును కట్టడం నా వల్ల సాధ్యం కావడం లేదు ఏం చేయాలి చేయాలి చేసి తీరాలి అని ఎవరికైతే ఉంటుందో ఏదో ఒక ఉపాయం వారి మనసులో స్ఫురిస్తుంది ఏదో చేద్దాం అనుకుని ఔదాసీన్యంతో ఉన్న వారికి ఏ ఉపాయాలు దొరకవు వారికి ఆరుని ఎంత గొప్పగా గురువులపైన భక్తిని కనపరచాడో చూడండి ఆలోచించి చివరకు తను అనుకున్నాడు కింద కాస్త మన్ను వేసి పైన నేను పడుకుంటే నిరోధించగలను కదా ఆ నీళ్లను అని తను అనుకున్నాడు అనుకుని ఎలా పడుకుంటే ఆ నీళ్లను నేను నిరోధించగలను గురువుల ఆదేశం గురువుల శాసనం చేసి తీరాలి ఆ రాత్రి ఆ చలిలో ఆ నీళ్లు తా నీళ్ల తాకిడిని సహించుకుని గురువుల వారి దగ్గరికి అధ్యయనం చేయడానికి వచ్చిన ఒక శిష్యుడు పొలం గట్టుకు తనే పడి పడుకున్నాడు పడుకున్న తరువాత నీరు బయటికి వెళ్ళడం లేదు చాలా సంతోషం కలిగింది అసలు తనకు గురువుల మాటను నేను పాలించాను ఈ ఉపాయాన్ని భగవంతుడే నాకు స్ఫురింపజేసాడని చాలా సంతోషంతో ఆనందంగా అక్కడే పడుకుని పోయాడు మహానుభావుడు ఋషి ఎంత గొప్పగా గురువుల్ని సేవించిన వారు ఉన్నారో చూడండి అలాగే ప్రస్తుతం మా గురువరేణ్యులైన సత్యాత్మతీర్థ శ్రీపాదుల వారు కూడా సత్యధ్యాన విద్యాపీఠంలో అధ్యయనం చేస్తూ ఉన్నప్పుడు ప్రస్తుతం వారి పూర్వాశ్రమంలోని గురుకులానికి వారు వెళ్ళారు అక్కడ చాతుర్మాస్యాన్ని సంభ్రమంగా నెరవేరుస్తూ ఉన్నారు ఆ గురుకులంలో వారు పూర్వాశ్రమంలో ఉన్నప్పుడు అన్నీ పనులను చేసేవారు అన్నీ పనులను చేసేవారు నేను సంక్షేపంగా చెబుతూ ఉన్నాను విడమర్చి చెప్పడం నా వల్ల కాదు కాబట్టి చుట్టూ ఊడ్చేవారు ఎంగిలిని తీసేవారు ఏం చేయని పని ఏదై ఏదీ లేదు అసలు అలా గురువుల్ని సేవించారు గురుకులంలో అలాంటి వాసం వాళ్ళు చేశారు అసలు ఇంత పెద్దవాళ్ళ వీరు అనిపించేది ఎంతటి వంశంలో పుట్టారు స్వామీజీ వారి ప్రపత్తులు అప్పుడు పూర్వాశ్రమంలో అయినా కూడా ఇలాంటి చిన్న చిన్న ఏ చిన్న పనిని వదలకుండా చేసేవారు వాళ్ళు గుర్తుకొస్తారు ఆరుని ఉపమన్యూ బైద ఋషులు గుర్తుకొస్తారండి వాళ్ళ ఆ పనిని గమనిస్తూ ఉంటే కళ్ళెదురుగా ఆ పనులు కనబడుతూ ఉంటే ఇంతకన్నా గొప్ప వాళ్ళు ఉన్నారా అసలు ప్రపంచంలో అనిపిస్తుంది ప్రత్యక్షంగా మనం చూసాం మహాభారతంలో ఆ గాథ చెబుతుంది పడుకున్నాడు నీళ్ళు ఇటువైపు రావడం లేదు చాలా సంతోషం కలిగింది అసలు ఆ సంతోషంలో తనకు కలిగే బాధను మర్చిపోయాడు ఆ నీళ్ళ తాకిడి వల్ల తనకే బాధ కలుగుతుందో బాధను ఓర్చుకున్నాడు గురువుల కోసం తరువాత అటువైపు గురువుల వారు ఆలోచిస్తున్నారు ఏంటి వెళ్ళినవాడు తిరిగి రాలేదే గురువుల కారుణ్యం ఎంతగా ఉంటుందో గమనించండి వెళ్ళినవాడు తిరిగి రాలేదే ఉపమన్యు బైదా ఎక్కడ తను ఆరుని ఎక్కడ ఎక్కడ తను వెతకడం ప్రారంభించారు గురువులు ఒక్కరు కనిపించకపోయినా ఎంత ఎంతగా తల్లడిల్లేవారో గురువులు ఎక్కడ తను కనిపించడం లేదు కదా మర్చిపోయారు అసలు నేను ఈ పని చెప్పానని ఎక్కడ తను కనిపించడం లేదే అని అడిగితే ఆ ఇరువురు శిష్యులు చెప్పారు స్వామి గురువర్య మీరే కదా పొలానికి వెళ్ళమని తనకు చెప్పారు వెళ్ళాడు తిరిగి రాలేదు అదే అదేంటి చాలా చిన్న పని అనుకున్నానే ఇంతలో రావాలే తను రాలేదు కదా ఎందుకు రాలేదు పద అన్నారు చూడ్డానికి వెళ్ళారు ఎప్పుడొస్తే సరే అనేలాంటి గురువులు కాదు నేను శ్లోకం విన్నాను చాలా అద్భుతమైన శ్లోకం దుర్లభ గురవో లోకే దుర్లభ గురవో లోకే శిష్య చిత్పహారక సులభ గురవో లోకే శిష్య విత్తాపహారక శిష్యుల విత్తాన్ని అపహరించే గురువులు ఉన్నారు కానీ శిష్యుల చిత్తాన్ని అపహరించే గురువులు అరుదు అలాంటి గురువులు మాకు దొరికారండి ఈ జన్మలో ఎంత సౌభాగ్యం అసలు మన మనసును ఆకర్షించేంతగా వారు ఉపదేశాలను చేస్తూ ఉన్నారు శిష్య చిత్త అపహారకులైన ఆ గురువరేణ్యుల వారు మాకు దొరికారు అలాంటి ఉపదేశాలను వారు మాకు చెబుతూ ఉన్నారు ఎవరికి చెప్పాలి ఎందుకని చెప్పాలి ఎందుకని ఆ బాధ ఆ ఇబ్బంది వారికి మంత్రాక్షతం ఎందుకని ఇవ్వాలి అంతసేపు కూర్చుని ఎందుకని లక్ష లక్షల మందికి ముద్రనివ్వాలి ప్రధాన ఎందుకని ఆ బాధ వారికి అనుకుంటారా అనుకోరే బాధ నాకు కలిగితే పర్వాలేదు నా వాళ్లకు బాధ కలగకూడదు చాలా అద్భుతంగా వింటూ ఉంటాం ఇప్పుడు వారి దగ్గర ఎవరైతే సన్నిహితులైన శిష్యులు ఉన్నారో వాళ్ళు చెబుతూ ఉంటారు స్వామీజీ వారు ఏదో ఏకాంతంలో ఉంటారు ఎవరో దూరం దూరం నుండి వచ్చి ఉంటారు వాళ్ళకి మంత్రాక్షత కావాలి ఒకరోజు ఎవరో శిష్యుడు చెప్పాడట లేదు స్వామీజీ వారు ఏకాంతంలో ఉన్నారు ఈరోజు కుదరదు రేపు ఇంకా ఏమో చెప్పారట చెప్పిన తరువాత ఆ శిష్యుణ్ణి పిలిచారట లోపలికి పిలిచి చెప్పారట అలా చెప్పకు ఎంతో దూరం నుండి వారు వచ్చి ఉంటారు ఏదో మా చేత మంత్రాక్షతను తీసుకుంటే ఆ శోకం దుఃఖం బాధ అంతా తొలగిపోతుందనే విశ్వాసంతో వారు ఉంటారు కనుక ఏకాంతంలో ఉన్నాను నిజమే కానీ కాస్తసేపు కూర్చోమని వాళ్ళకి చెప్పు తర్వాత మంత్రాక్షత అవశ్యంగా ఇస్తానని చెప్పారు బాధలను పరిహరించే ఇంత కరుణ వారిలో ఉంది అలాంటి గురువులను గురువులను మేము పొందాం ఎంత సంతోషమో అసలు మా జన్మ ధన్ ధన్యమైపోయింది అసలు ఇలాంటి జన్మ ఎవరిది అసలు ఎలా ఎవరికి దక్కుతుంది అసలు ఇలాంటి జన్మ సరే ఆ గురువరేణ్యుల వారు ధౌమ్యాచార్యుల వారు ఉపమన్యు మరియు బైద అనే శిష్యులతో కూడుకుని వెళ్ళాడు వెళితే ఎక్కడా కనిపించడం లేదు పొలంలో ఎక్కడా కనిపించడం లేదు తస్మాత్ సర్వే గచ్చామో ఎత్ర సగత ఇది సతత్ర గత్వా తస్య ఆహ్వానాల శబ్దం చకార కనిపించడం లేదు ఆ అయోమయం కలిగింది గురువుల వారికి అరే ఏంటి ఇక్కడ లేదే ఎక్కడికి వెళ్ళిపోయాడు అసలు మనసులో తనకు బాధ కలుగుతుంది అసలు ఈ పనిని చెప్పకుండా ఉండాల్సిందేమో అని లోపల బాధపడుతూ ఉన్నారు గురువారి నిలవారు అయినా చాలా జోరుగా తన పేరును పెట్టి పిలిచారు భో ఆరుణే ఏహితి ఎంత వాత్సల్యమో తనలో గురువుల్లో వత్స అని అంటూ ఉన్నారు వత్స అంటే ఏంటి పుత్ర అని అంటూ ఉన్నారు కొడుకు అని భావించారు శిష్యులు అని భావించలేదు వారు అసలు గురువరణ్యుల వారు తను నా కొడుకు అని భావించారు అలా అంతగా ప్రేమించారు శిష్యుణ్ణి ఎలాంటి గురువులో ఎలాంటి శిష్యులో గమనించండి మాకు అలాంటి గురువులున్నారు వాత్సల్యాన్ని చూపించే గురువులున్నారు ధౌమ్యాచార్యుల్లాంటి గురువులు మాకున్నారు కానీ మేం మాత్రం ఆరుని లాంటి శిష్యులు మాత్రం కాదు అది మాకే తెలుసు అది అయినా కూడా వారు కరుణిస్తూ ఉన్నారంటే వారి గొప్పతనం ఏంటో మేము అర్థం చేసుకోవాలి ఆ శబ్దం విన్న క్షణంలోనే గట్టు నుంచి పైకి లేచాడు ఓ గురువుల వారు పిలుస్తూ ఉన్నారు చూడండి ఆ సందర్భంలోనూ కూడా ఆ గురువుల వారి శబ్దం తన చెవికి తాకిన క్షణంలోనే గురువుల వారు నన్ను పిలుస్తూ ఉన్నారు ఏం చేయాలని ఆదేశిస్తారో ఏమో అక్కడి నుంచి లేచి నిలబడ్డాడు లేచి నిలబడి తను చెబుతూ ఉన్నారు సత్య ఆరుణ్య ఉపాధ్యాయ వాక్యం తస్మాత్ కేదారండం ఖాండాత్ సహసా ఉత్ారతముధ్యాయము ఉపతస్థే ప్రోవాచన అయం అస్మ్యత్ర కేదారఖండే నిస్సారమాణం ఉదకం అవర అవారణీయం సంద్ధు సంవిష్టో శబ్దం శ్రుత్వ సహసా విదార్య కేదారఖండం ఖండం ఉపస్థిత గురువర్య నేను ఇక్కడ ఉన్నాను మీరాదోషి ఆదేశించారు కానీ ఆ నీళ్లను ఎలా నిరోధించాలో నాకు తెలియ తెలియలేదు కనుక నేనే పడుకున్నాను ఇప్పుడు మీరు పిలిచారు మీ శబ్దం విని నేను లేచి వచ్చాను ఏం పని చేయాలి అని చేతులు జోడించి చేతులు జోడించి భక్తితో తను నిలబడితే ఆ నిలబడడాన్ని గమనించారట ఆ ఋషులు చాలా సంతోషం కలిగింది ఆశ్చర్యం కలిగింది దుఃఖం కలుగుతూ ఉంది ఇలాంటి శ్రమ నేను కలిగించానే అని లోపల కుమిలిపోతూ ఉన్నారు అసలు తదభివాదరే భగవంతం అజ్ఞాపరిదు భవాన్ కమర్థం కరవాణి మిమ్మల్ని నమస్కరిస్తారు మరేమైనా పని చేయాల్సింది ఉందా గురువరేర్య గురువర్య ఎంత వినయంతో చేతులు జోడించి నిలబడి మరో పని కోసం సిద్ధమయ్యారో మనం ఎంతగా తిట్టుకుంటామో అసలు కానీ ఆ ఆరుని చూడండి ఎంత గొప్పగా తను ఆలోచించగలిగాడు సరేవ ముక్త ఉపాధ్యాయ ప్రత్యువాచ యస్మాత్ భవాన్ కేదారఖండం విదార్య ఉత్స్తస్మాత్ ఉద్ధాలక భవాన్ భవిష్యతి ఉపాధ్యాయన అనుగ్రహీత గురువులు అన్నారు నువ్వు ఈరోజు నుండి ఉద్దాలక అనే పేరుతో ప్రసిద్ధుడవుతావు ఉపనిషత్తుల్లో చాలా ప్రసిద్ధమైన పేరు అది ఉద్దాలక ఎందుకని ఉద్దాలక ఉద్దలనం అంటే చీల్చి బయటికి రావడం అని అర్థం చీల్చుకుని రావడం నువ్వు ఆ కేదార ఖండాన్ని ఆ పొలం గట్టును చీల్చుకుని పైకొచ్చావు కాబట్టి ఇప్పటి నుంచి నీ పేరు ఉద్దాలక ఉద్దాలక అనే పేరు నీకు ప్రసిద్ధమవుతుంది అంతేకాకుండా యస్మాత్వయావచన అను అనుష్ఠితం తస్మాత్ శ్రేయో వాప్స్యసి సర్వేచ తే వేదా ప్రతిభాస్యంతి సర్వాణి చ ధర్మశాస్త్రాణీతి ఆశీర్వదించారు ఇన్ని రోజుల వరకు నీకు విద్య చెప్పలేదు కదా అధ్యయనం చేయలేదు కదా సరే ఈ రోజు నుండి నేను ఆశీర్వదిస్తూ ఉన్నాను ఈ రోజు నుండి నా పనిని నువ్వు చేసావు కాబట్టి చాలా శ్రద్ధగా నన్ను సేవించావు కాబట్టి నీకు మోక్షం తప్పకుండా కలుగుతుంది నీకు శ్రేయస్సు కలుగుతుంది అన్ని వేదాలు నీకు ప్రతిభాతమవుతాయి వేదాలన్నీ నీ కరగతం అవుతాయి వేద విద్యల వేద విద్య కరగతం అవుతుంది అని తను చెప్పాడు సర్వాణిచే ధర్మశాస్త్రాన్ని ధర్మశాస్త్రాలన్నీ కూడా నీకు కరగతమవుతాయి అవుతాయి ఇక గురుకులంలో ఉండాల్సిన అవసరం నీకు లేదు చదువుకోవనవసరం లేదు నా ఆశీర్వాదం వల్ల నీకు అన్నీ ప్రతిభాతమవుతాయి ఇక్కడి నుంచి ఇక నీ దేశానికి వెళ్ళి నువ్వు ఆచార్యుడిగా అక్కడ ఉండాలి అని చెప్పిన తరువాత సరేవ ముక్త ఉపాధ్యాయైన ఇష్టం దేశం జగామ తరువాత తనకు ఇష్టమైన గురువులకు ఇష్టమైన ప్రదేశానికి వెళ్ళి ఆ దేశంలో ఆ ప్రదేశంలో గురువుల వారి ఆజ్ఞను పరిపాలిస్తూ ఆ ధర్మ శాస్త్రాన్ని ప్రచారం చేస్తూ వేద విద్యను ప్రచారం చేస్తూ తను పాఠప్రవచనం చేస్తూ చాలా సంతోషంగా గురువుల అనుగ్రహం వల్ల తనున్నాడు అనే అత్యద్భుతమైన గాథను మహాభారతం మొదట చెప్పింది ఆ తరువాత ఉపమన్యువు యొక్క గాథను మహాభారతం తెలుపుతుంది అది కాస్త విస్తారమైన గాథ అత్యద్భుతమైన గాథ ఆ గాథను మళ్ళీ మనం రేపు విందామని చెబుతూ అస్మద్గురువంతర్గత తాత్విక దేవతాంతర్గత భారతీ రమణ ముఖ్య ప్రాణాంతర్గత श्रीकृष्णार्पणमस्तु अक्षरं परे स्वर्पितं प्रक्षरं यान्ति दुःखानि यन्नामतः अक्षरो यो अजरः सर्वदेवामृतः कुक्षिकं यस्य विश्वं सदा अजादिकं प्रीणरामो वासुदेवं देवतामण्डलाखण्डमण्डनं हरिः ों हरिः ओं हरिः